అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. అయితే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే సిలబస్ గురించి అమ్మ. ఎందుకంటే మనకి అసలు ఈ అంటే ఈ టైంకే మనకి సిలబస్ అలాగే న్యూ అకాడమిక్ ఇయర్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ స్టార్ట్ అవ్వాలి, కానీ అవి అవ్వలేదు బికాస్ డ్యూ టు COVID-19 అమ్మ. కరోనా వైరస్ వల్ల మనకి ఈ అనేది జరగలేదమ్మ. అయితే మరి ఒకవేళ స్టార్ట్ చేసినట్టయితే మనకి న్యూస్ ప్రకారం కానీ లేకపోతే మన ప్రభుత్వం ప్రకారం కానీ మనకి సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తారనే ప్రకటన అనేది వచ్చిందమ్మ. అయితే దాని విధంగా అయితే మనకి సిలబస్ తగ్గిస్తారా, లేదంటే సిలబస్ ఎంత శాతం తగ్గిస్తారు, ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు నేను డీటెయిల్గా మీకు కంప్లీట్గా చెప్తానమ్మా. అయితే ఈ వీడియో అనేది మీరు కంప్లీట్గా చూడండి, మీకంటూ ఒక ఐడియా అనేది వస్తుందమ్మా. అయితే టాపిక్లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకున్నాము, ఎందుకంటే ఎలాంటి వీడియోస్ మరికొన్ని నేను మీకు అందిస్తానమ్మా, అవి మీకు మొదటగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే టాపిక్లోకి వెళ్తే మనకి ప్రెసెంట్ అసలు ఈ అకాడమిక్ ఇయర్ అంటే 2020-21 అకాడమిక్ ఇయర్ అసలు ఈ టైంకి స్టార్ట్ అయిపోవాలమ్మ. ఈ టైం ఏంటి లాస్ట్ మంత్కి స్టార్ట్ అయిపోవాలి బోత్ స్కూల్స్ అండ్ కాలేజెస్, అది డిగ్రీ అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, టెన్త్ అవ్వచ్చు స్కూల్స్, అదేవిధంగా ఏదైనా సరే మనకి జూన్ నుండే న్యూ అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుందమ్మ. కాకపోతే COVID-19 వల్ల మనకి ఇప్పటికి వచ్చి స్టార్ట్ అవ్వలేదమ్మ. అయితే మనకి లేటెస్ట్గా ఒక 3 డేస్ ముందు CBSE వాళ్ళు అంటే సెంట్రల్ బోర్డు వాళ్ళు ఒక సిలబస్ అనేది తగ్గించారమ్మ. దేని ప్రకారం ICSE అదేవిధంగా ISC అనే సంస్థల ద్వారా మనకి సిలబస్ అనేది తగ్గించారమ్మ. ICSE అంటే అర్థం చూడమ్మ, ఇక్కడ డిస్ప్లే మీద ఉంటుంది. ICSE అంటే ఇండియన్ సర్టిఫికేట్ సెకండరీ ఎడ్యుకేషన్ అమ్మ. అదేవిధంగా ISC అంటే ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ అమ్మ. ఇది మనకున్న అంటే వీల్ ప్రకారం అంటే ఎడ్యుకేషన్ ఎప్పుడైనా సరే మనకి సర్టిఫికేట్ కానీ లేకపోతే అదేవిధంగా మనకి సిలబస్ కానీ వెయిటేజ్ కానీ ఇదంతా కూడా వీళ్ళ మీద ఆధారపడి ఉంటుందమ్మ. వాళ్ళు తీసుకునే డెసిషన్ 25% అనేది మనకి తగ్గించారమ్మ. అది ఆ అప్డేట్ కూడా అదేవిధంగా ఏమి తగ్గించారు అనేది కూడా మీకు నా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేసి చూపిస్తానమ్మ. అదేవిధంగా మనకి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే CBSEకి తగ్గించారు కదా, అదేవిధంగా SSC వాళ్ళకి కూడా, అదేవిధంగా మిగతా అన్ని అంటే అది SSC అవ్వచ్చు, ICSE అవ్వచ్చు, CBSE అవ్వచ్చు, అన్నిటి కూడా అదే విధంగా కంప్లీట్గా సిలబస్ అనేది 25% లేదంటే 30% తగ్గిస్తారనేది మనకి ఇంకొక 1 వీక్లోని మనకి లేటెస్ట్ అప్డేట్ వస్తుందమ్మా. అప్పుడు కూడా ఐ కెన్ మేక్ సమ్ వీడియో అబౌట్ దిస్ టాపిక్, ఇది చేస్తానమ్మ. అయితే మనం ఒకటే గుర్తుపెట్టుకోండమ్మ, మీకు వీలైనంత వరకు ఇంటి దగ్గర ఖాళీగా ఉండే బదులు మీరు మీ యొక్క సీనియర్స్ కానీ లేకపోతే మీ నెక్స్ట్ క్లాస్ బుక్స్ కానీ తీసుకొని రోజుకి అంటే పర్ డే యూ కెన్ స్టడీ 1 అవర్, ఒక గంట రోజుకి ఒక గంట చదవడానికి ట్రై చేయండి అమ్మా. అదేవిధంగా మీకు క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ కూడా అవుతున్నాయి కదమ్మా, ఒకవేళ అది మీకు పాసిబుల్లో లేకపోతే మా యొక్క యూట్యూబ్ ఛానల్లో మా యొక్క ఛానల్లోని మీకు అంటే అవసరమయ్యే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవ్వచ్చు లేకపోతే వాటి ఒక సొల్యూషన్స్ అవ్వచ్చు అన్ని కూడా మీకు ఉంటాయమ్మా, అవి చూసి జాగ్రత్తగా నేర్చుకోండి అమ్మా. అంతేగాని టైం వేస్ట్ అనేది చేసుకోకండి, ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్గా జరుగుతుందమ్మా. కొంత లేట్ అవ్వచ్చు కానీ కంప్లీట్గా జరుగుతుందమ్మా. మనకి న్యూ అకాడమిక్ ఇయర్ ఎలా ఉంటుందో తెలుసమ్మా, మనకి సెప్టెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా మేతో ఎండింగ్ అవుతుందమ్మా. దిస్ ఈజ్ అవర్ లేటెస్ట్ అప్డేట్. This is our latest update. Thank you so much.